ఆదిలాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నేరడిగొండ మండలం రాజాల తండాకు చెందిన సరిత పొరటి నొప్పులు వచ్చాయి. మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆసుపత్రికి వెళ్లాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాలి. తీవ్ర జ్వరంతో ఉన్న సరితను గ్రామస్తులు అతి కష్టం మీద వాగు దాటించారు. అక్కడి నుంచి ఆటోలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు స్పందిస్తూ 2 రోజుల వ్యవధిలో ఇద్దరిని అతి కష్టం మీద వాగు దాటించాల్సి వచ్చిందని, ఈ వాగు కష్టాల నుండి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పుట్టుకాడే పుడుతు పుట్టుకు పరిగెత్తారు.